నంద్యాలలో వైసీపీ నేతలు ఓటర్లకు స్లిప్పులు ఇచ్చి మరీ డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు మంత్రి సోమిరెడ్డి. జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ డబ్బుల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటున్న సోమిరెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాలలో పర్యటించినప్పుడు ఓటర్కి 5,000 రూపాయలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ఆ పని కేవలం అభివృద్ధి కార్యక్రమాలనే ప్రధాన అస్త్రంగా పెట్టి ఓట్లు అడుగుతామని చెప్పి చెప్పాడు. కానీ ఇప్పుడు అదే కలకలం రేపుతుంది. ఒక పక్క పోలింగ్ దగ్గర పడుతుంది, మరొక జగన్ టీడీపీ నేతల దగ్గర డబ్బు తీసుకుని అయినా సరే వైసీపీ ఓట్ అయింది అంటారు. ప్రస్తుతం మన ముందు సోమిరెడ్డి చంద్రబాబు ఏ సార్ ఎలా చూడొచ్చు ఈ పరిస్థితి? ఇప్పుడు డబ్బు అక్రమ డబ్బు ఎవరి దగ్గర ఉంది? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఆయన నా దగ్గర అసలు డబ్బు లేదు, పేదోడిని నాకు పత్రికలు లేవు అని చెప్తున్నాడు. ఇది ఎంత పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్. నీ 1,000 కోట్ల ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ జప్తు చేసింది. నీకుండే ప్యాలెస్లు 29 ఎకరాల్లో, 110,000 చదరపు అడుగుల్లో బెంగళూరులో ప్యాలెస్ ఉంది, 100 కోట్లు చేస్తుంది. లోటస్ పాండ్ 6 అంతస్తుల బిల్డింగ్ 100 కోట్లు చేస్తుంది. మీరు వచ్చి ఆస్తులు లేవంటారు. మంత్రి కమర్షియల్ కాంప్లెక్స్, సాక్షి, మొత్తం మీడియా 1,000 కోట్లు. ఇకని ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? డబ్బులు కావాలంటే 5,000 కూడా ఇవ్వచ్చు. అది కాదు, మీరు ఆర్థికంగా బలోపేతం చేయటము, మిమ్మల్ని మెప్పించి ఓటేయించుకోవటం, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు తెలుగుదేశానికి అని చెప్పేసి చెప్పారు. అందుకనే ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో 3 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి సంక్షేమం, ప్లస్ ఇక్కడ నంద్యాలలో జరిగేది, కర్నూలు జిల్లా జరిగేది, వీటన్నిటికీ మాకు ఒక అసెట్. అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్పేసి మేము అడిగే అవకాశం మాకు వచ్చింది. మీరు 12 ఏళ్ళు మీ అనుకుంటే ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయనే ఏమీ చేయలేకుండా పోయిన వ్యక్తిని మీరు పక్కన పెట్టుకోవడారు. అది మాకు మీకు డిజడ్వాంటేజ్. వైసీపీ ఆరోపిస్తున్నట్టు మీరు డబ్బు పంపిణీ చేస్తారా, వాళ్ళు డబ్బు పంపిణీ చేస్తారు? వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టారు. నిన్న కొంత డబ్బులు పంచారు, మళ్ళీ స్లిప్పులు పంచుతున్నారు. ఆ ఓటర్లకి మేము పోయేసి ఈ స్లిప్ మీ దగ్గర పెట్టుకుంటే మీకు డబ్బులు ఇస్తాం, ఈ స్లిప్ చూపిస్తే అని చెప్పి చెప్తున్నారు. దీనికి కావాలంటే ఉదాహరణకు ఇది జై జగన్ జై వైఎస్ఆర్ సిపి పైన 1041 సీరియల్, ఇది 1026 సీరియల్. ఇటువంటి స్లిప్పులు అందరికి పంచేస్తున్నారు. స్లిప్పుల ద్వారా అంటే ఎట్లా? ఈ స్లిప్పులు ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ఓటర్లకి ఎంతో ఫిక్స్ చేసి ఇస్తాము, మీరు వైకాపాకి ఓటేయండి అని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలైంది. డెఫినెట్ గా తీసుకుపోతాం. డెఫినెట్ గా మాకు ఎప్పటికప్పుడు కంప్లైంట్ సెల్ ఉంది, దాంట్లో నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ కి మా కంప్లైంట్లు పోతా ఉంటాయి. ఇది మొత్తం మీద కూడా మనం చూస్తాం, నంద్యాలలో ఉప ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ఓటుకు నోటు పెద్ద కలకలం లేతుంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను వైసీపీ ఆసరాగా చేసుకుని టీడీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వైసీపీకి ఓటేయండి అంటుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ డబ్బులు పంపిణీ చేస్తుంది, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, ఒక స్లిప్ రూపంలో, కాకపోతే నెట్ క్యాష్ కాకుండా ఒక స్లిప్ రూపంలో పంపిణీ చేస్తున్నారు. తర్వాత ఎవరు స్లిప్ తెచ్చిస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తామంటూ కూడా మభ్య పెడుతున్నారు. దీనికి ఖచ్చితంగా ఎన్నికల రిటర్నింగ్ అది ఆరో దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మంత్రి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి చెప్తారు. నంద్యాల నుంచి కెమెరామెన్ మోహన్ తో సురేష్, టీవీ 5 కర్నూలు.